ఆమె రమ్మన్నది లింగి కట్టుకొని రమ్మన్నది, ఆమె రమ్మన్నది లింగి కట్టుకొని రమ్మన్నది, నిన్న అద్దంటుంది నవ్వి నద్దంట నన్ను ఒక్కొని రమ్మన్నది. నేను అట్లనే అన్నా, ఇక్కడికి వస్తే మీ ఊళ్ళు అందరు ఉంటారు కదా, ఇక్కడికి వస్తే ఊళ్ళు ఉండరు మంచిగా అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. మా అత్తమ్మ అయితే 4-5 రోజుల నుంచి అంటుంది పండుగ ఉంది. మా పెద్ద అత్తమ్మ వాళ్ళది దుర్గమ్మ కొలుపు, రేణుకెళ్ళమ్మ తల్లి పట్నాలు, ఇంకేమో పండుగలు ఉన్నాయి అక్కడికి వెళ్దామని. నేను కూడా 3 రోజుల నుంచి అంటున్నా, నేను అక్కడికి రానత్తమ్మ, రాజమండ్రి పోతా మా ఫ్రెండ్ దగ్గరికి అని. ఒక ప్రాంక్ చేస్తాం, నాతో పాటు నవ్య కూడా ఉంటుంది, ఎట్లా మీరే చూడుర్రి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. నవ్య సెంట్ తీసుకురా, సెంట్ మొన్న చెప్పిండు కదా మామయ్య ఫోన్ చేసినప్పుడు ఉన్నాయని. తమ్ముడు కొట్టుకోపాయి, అమ్మ కొట్టుకోపాయి, అందులో నీయమను అవి వేసేందుకు ఎత్తావా అన్నాడు. కొట్టుకోవద్దు, కరెక్టే కొట్టుకోవుగా. నేను రాజమండ్రి పోతున్నా చెప్పిన కదా మొన్న, ఫ్రెండ్ వెళ్తుందని, అందుకే సెంటి ఇలా కొట్టుకుంటాని. ఓలు ఓరు గాని మా ఫ్రెండ్ పిలిచినాక పోకపోతే మంచి ఉండదు కదా, మా ఫ్రెండ్ పిలిచినాక పోకపోతే మంచి ఉండదు కదా. ఇదేమో లింగి ఏంటిది, ఓళ్ళకైనా నేర్చుకుంటే అన్ని పనులు వస్తాయి. ఆడికైనాక ఆమెనే నేర్పిస్తుంది లింగి కట్టుడు, ఆడికైనాక ఆమెనే నేర్పిస్తుంది లింగి కట్టుడు. ఇప్పుడు నువ్వు ఇయ్యాల పోతావా? ఇయ్యాల పోయి వారం రోజుల తర్వాత వస్తా. ఇయ్యాల సోమవారం కదా, సోమవారం ఇయ్యాల సోమవారం పెట్టుకుంటే మంగళాదు రేపు పిల్లలు తెల్లారి వరకు తెల్లమ్మ కాడ ఎంత గమ్మది నడుస్తాయి కాదు. ఆ గమ్మన పోతే బాధపడాలి, పుట్టిన మంది ఉన్నారు ఆ చుట్టూ, బావరు బామరులు సడాపుళ్ళు అక్కలు 5 మక్క జిల్లాలో మేము అక్క కొడుకులు నేను పువ్వులు పెట్టి చూసుకుంటారు. ఇంతమంది చూసుకోకుండా నువ్వు రాజమండ్రి పోతున్నావు అంటే నువ్వు నేను మెచ్చుకోవాలి మరి. ఇంతమంది చూసుకోకుండా నువ్వు రాజమండ్రి పోతున్నావు అంటే నువ్వు నేను మెచ్చుకోవాలి మరి. మీరా నేను పోతలేను, నువ్వన్నా పోవాలి. ఇప్పుడు నువ్వేమన్నావు, ఇది ప్రెగ్నెంట్ తోటి ఉంది ఎటు తిరగద్దు అని చెప్పిన 6 నెలలు. బుజ్జి రాదు నీ కూడా అత్తమ్మ. ఇప్పుడు నేను రాజమండ్రి పోతున్నా, నువ్వు ఊరుకోతావు, ఇది ఒకటే ఉంటుంది ఇంటి కదా. నువ్వు మా అమ్మతోని, నువ్వు మా అమ్మ మా తమ్ముడు ముగ్గురు కలిసి పోరి గణేశ్ కొద్దిగా వరకు రాలేకపోతే. వారం రోజులు అయితే దూర ప్రయాణం, నీకు తెలుసా అత్తమ్మ రాజమండ్రి రాజమండ్రి తెలుసా తెలియదా నీకు? రాజమండ్రి తెలుసా తెలియదా నీకు? రాజమండ్రి మా అమ్మకేం తెలుసు కానీ నీకు, నువ్వు అంటే ఫోన్లో మాట్లాడతావు అన్ని మాట్లాడతావు కాబట్టి నీకు తెలుసు. మా అమ్మకేం తెలుస్తుంది నువ్వు రాజమండ్రి ఎందుకు ఓడిపోయి? ఆమె రమ్మన్నది లింగి కట్టుకొని రమ్మన్నది, ఆమె రమ్మన్నది లింగి కట్టుకొని రమ్మన్నది, నిన్న అద్దంటుంది నవ్వి నద్దంట నన్ను ఒక్కొని రమ్మన్నది. ఎందుకు రమ్మంటుంది? ఎందుకు రమ్మంటుంది అంటే బాగా ఇష్టం అంటారు, ఒకసారి సూత్ అయిపోద్ది కదా అంటుంది. నువ్విష్టం నేనిష్టమైతే నేను అట్లనే అన్నా,
ఇక్కడికి వస్తే మీ ఊళ్ళు అందరు ఉంటారు కదా, ఇక్కడికి వస్తే ఊళ్ళు ఉండరు మంచిగా ఉంటుంది. నేను అట్లే అన్న, ఇక్కడికి వస్తే మీ ఊళ్ళు అందరు ఉంటారు కదా, ఇక్కడికి వస్తే ఊళ్ళు ఉండరు మంచిగా ఉంటుంది. ఆడికి ఏనాక నేను వీడియో కాల్ చేస్తా, నా వ్యూ చూపెడతా. అట్లా అద్దంటుంది. ఇక్కడ అన్ని చూసినట్టు ఉంటుంది చల్ల వాతావరణం, ఇక్కడ అక్కడ సీడీలు కాబట్టి అది ఇక్కడ వాతావరణం మంచిగా పల్లెటూరు వాతావరణం చూస్తుంది. అత్తే రమ్మను లేకపోతే లేదు, వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. నేను రమ్మనంటే రమ్మనైతే అంటలేనుగా, ఫోన్లో చూస్తాం అని అంటున్నావు, ఇంకేం కావాలి నీకు, వీడియో కాల్లో చూస్తామని అంటున్నావుగా. నువ్వు నా మాట ఇంటవేనవా, సెంటు తీసుకొస్తావా లేదా? సెంటు ఖరాబ్ అయింది, సెంటు ఎందుకు, ఎప్పుడు సెంటు కొట్టుకోనని సెంటు కావాలంటున్నావు. ఇది ఎండాకాలం కదా, ఆడదాకా ఉడకపోతుంది, బట్టలు ఏమి వేసుకోకు. కొత్త బట్టలు కాదు, బనీను లింగి కట్టుకుంటరా, బాగా ఉడకపోతుంది, మంచిగా ఉంటది, చల్లగా అంటుంది. కొత్త బట్టలు కాదు, బనీను లింగి కట్టుకుంటరా, బాగా ఉడకపోతుంది, మంచిగా ఉంటది, చల్లగా అంటుంది. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకున్నా మంచిగా. ఆడికి వచ్చినా చూసుకుంటారు అత్తమ్మ నన్ను, నువ్వు అంటే నా అత్తమ్మ, నువ్వు అన్ని విధాలుగా చూసుకుంటావు నాకు తెలుసు. అంటే ఊక చూసుకుంటారయ్యా ఒక రోజు మంచిగా చూసుకున్నారా, అంటే ఊక చూసుకుంటారయ్యా ఒక రోజు మంచిగా చూసుకున్నారా? ఇప్పుడు పోతా కదా రాజమండ్రి, వారం రోజుల తర్వాత వచ్చి అక్కడికి వస్తా. అంటే పండుగ అయిపోయినాక, దుర్గమ్మ పండుగ అయిపోయినాక, ఎల్లమ్మ పండుగ అయిపోయినాక, చుట్టాలందరు వేయినాక ఒక్కొని పోయి ఎన్ని చుట్టాలందరూ, మా అక్కలు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మంగరాళ్ళు పోయి రేపు ఇలా పోయి ఒక రోజు ఉండి ఎల్లమ్మ పట్టణాలు వేస్తారు. ఆ పట్టణాలు చుట్టాలు ఆ ఎల్లమ్మ పట్టణాలు కూడా ఆ మేఘ ఎంత మంచిగా పోయి మడబెట్టడం ఉంటది. అది ఎల్లమ్మ కాడ పట్టణం కాడ పుట్ట పెద్ద కోర పుట్ట అంత మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పుడన్నా చూసినావా చెప్పు? మేము చూసిన వాళ్ళు మా అక్కకు మాకు కదా, మా అక్క సంబరాలు, మా అక్క బట్టలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మా అన్నదమ్ములు వస్తారు, మా అక్క ఇళ్ళు వస్తారు. అలా నువ్వు ఇప్పుడు నేనంటే ఇట్లుంటి, నువ్వన్నా పోతే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అంటే నేను ఒక్కొని పోవాలి నిన్ను ఇసిపెట్టి, అంటే నేను ఒక్కొని పోవాలి నిన్ను ఇసిపెట్టి. నిన్ను ఓల్కపోదునా సేపు, నేను రాజమండ్రి పోతా అంటున్నా కదా. రాజమండ్రి రాజమండ్రి ఏముండదు రాజమండ్రి, ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నది, నా ఫ్రెండ్ ఉన్నది. ఫ్యామిలీ ముందర సిగ్గు అవుతుంది అందరు ఉంటే. ఇప్పుడు పండుగ మొత్తం అయిపోయినాక పోయింది అనుకో, ఒక్కొనే ఉంటా మంచిగా. నవ్వుతాడు గిడు, లేవు ఒకసారి లేవు, ఇగో ఈ మాట అత్తమ్మ లేవురా. నేను రేపు గోపాలపేట రావన్నా, నువ్వు నాతో రాజమండ్రి వస్తావా? నాతో రాజమండ్రి వస్తావా? గోపాలపేట అంటుండు గిడు. ఇప్పుడు నాతో రావా నువ్వు? రావా మరి సోపతి కట్ అరే.
పర్పస్ కట్ చేసిండు. ఎప్పుడు నీ ఎమ్మని ఉంటాడు మా అమ్మాయినాడు అంటే రేపు అందరు కలిసి వస్తారు చుట్టాలు అన్నలు వాళ్ళు ఇల్లు మంచి పైసలు జమ చేసుకోవచ్చు అని ఈ ప్లాన్. కాదు బావా ఇప్పుడు ప్రెగ్నెంట్ తోనే ఉన్నా కాబట్టి వారం రోజులు పోతా అంటున్నావు. వారం రోజులు మా అమ్మని ఇక్కడికి తోలంపుతా మా అమ్మ నీతోటే ఉంటది వారం రోజులు. నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నా నవ్య గాయంత పంపించకపోతే ఎట్లుంటది మగునికి ఫ్రీ ఉంచాలి అటు తోలంపాలి. నువ్వు నేను కాదు ఇప్పుడు ఒక్కనే రమ్మంటుంది కాబట్టి ఒక్కనే పోవాలి ఎందుకు బుద్ధి ఏమన్నా తప్పు 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 తొగదొక్కుతున్నాను ఏమన్నా రాజమండ్రి ఎక్కడా కాదు ఎక్కడా రాజమండ్రి నీ చేసి ఒకటి కావాలంటే ఆమె వీడికి రమ్మను ఆమెకి ఏం కావాలన్నా మనం మాట్లాడదాం. అత్తమ్మ తిడుతుంది మా అమ్మ తిడుతుంది కానీ మా తమ్ముళ్ళు బొమ్మన్నారు కానీ మా తమ్ముళ్ళు బొమ్మన్నారు అన్నా మంచిదిరా అక్కడ వానలు బాగా పడతాయి ఇల్లు ఊడిపోతాయి అక్కడ వానలు వర్షాలు ఎక్కడో బాగా నష్టం అక్కడ అక్కడ కాబట్టి అక్కడ మనం పోము మనకు అక్కడదే లేదు తెలియనప్పుడు తెలియని కాదని మనం పోవద్దు. మనకు ఉన్నంత మంది మన 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 ఊళ్ళిన మన దేశంలో మన కుటుంబం పెద్దది అది అది మమ్మీ వేరే దేశమ్మా అది రాజమండ్రి అంటే అక్కడ వానలు బాగా పడుతుంది తెలిసా నేను ఊళ్ళు వానలు పడతాయి కానీ పోవడేందుకు మరి నన్ను ఇసే పెట్టి పోవడేందుకు పెళ్ళాన్ని ఇసే పెట్టి పోతారు వాళ్ళన్న పోరు ఎట్లా పోరు మరి ఇటు ఎట్లా పోమ్మంటున్నావు గోపాలరావుపేటకు ఇసి పెట్టి పొద్దుగాలి పొద్దుగా వేరు నా చుట్టాలైతే వేరు. ఇప్పుడు ఇప్పుడు నువ్వే అంటున్నావు అట్లా ఇప్పుడు మా వాళ్ళు పండగ మొక్కుతుంది కదా మొక్కితే నువ్వు పోయా ఇటు పోయా అంటే నేను ఇటు పోతా అంటున్నావు అంటే అది వాళ్ళకు తెలియకుండా ఆడికి అత్త ఏమంటారు అత్తమ్మ కళ్ళు తాగంటారు నాకేమో కళ్ళు అస్సలు తాగా నీకు తెలిసేగా అటు పోదాం ఇటు పోదాం అంటే నాకు భయం పడుతుంది. పోడు పోతా వాళ్ళ ఎంబడ పోతా ఎంత పోవాలి తిరగాలి అన్ని అన్ని స్థలాలు కలాలి కలిసినగా మనకు మనకి ఇల్లు వల్లది ఇంటి కాలి కలదా మరి మరి అట్లా అంటది వాళ్ళతో తిరిగి అంటది తాగనోళ్ళు సోపతి పట్టద్దు అంట వాళ్ళ సోపతి అప్పుడే అన్ని పనులు చేయకూడనే అల్లుడు మంచి అయినా చెడ్డది అయినా చిన్న పని అయినా పెద్ద పని అయినా అన్ని చేసుకొచ్చుడే అన్ని మెప్పించే బాధ్యతలే నీ కానీ నువ్వు ఒక రాజమండ్రి పోతా గావూరు పోతా గిరిగూరు పోతా మరి మా తమ్ముళ్ళు పోమ్మంటారు ఆడుకో అన్న ఆమె పిలిచినప్పుడు పోవాలి మాట తప్పదు తమ్ముళ్ళని దూరం వాళ్ళు సిన్నోళ్ళు పెద్ద పెద్ద రెండు సంవత్సరాలు పెద్ద అది తోలంపురే వాళ్ళన్న వెళ్తే తోలంపుతా అది తోలంపురే వాళ్ళన్న వెళ్తే తోలంపుతా ఇప్పుడు నన్ను పిలిచిరు వాళ్ళ వెళ్ళి ఇటు పండుగ ఉంది పండుగ ఉన్నది నేను పంపిస్తాను కదా నేను కూడా పోతాను మరి అమ్మని కూడా పోతాను పండుగ నువ్వు కూడా మరి ఒక్క నెల రమ్మన్నదా అని నువ్వు కూడా పోయి పోయిరా అంతే మరి ఇక అంతే మరి నువ్వు పోతావు ఇగో ఇప్పుడు ఒక్కసారి పోతేనే కదా సుట్టరికం కలుతుంది అటు పోవచ్చు రావచ్చు సుట్టరికం ఫోన్ లో మాట్లాడుకున్నాం సుట్టరికం ఫోన్ లో మాట్లాడుకున్నాం మా అమ్మకు ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడినా సెంట్ ఎందుకు తీసుకోమన్నాడు చెప్పిన రాజమండ్రి ఫ్రెండ్ పిలిచిందంటే సరే అల్లుడు పోయిరా మరి జాగ్రత్త అని చెప్పింది అత్తమ్మ సపోర్ట్ లేదు తెలుసా నాకు ఇప్పుడు మామయ్య గంత మంచి పోయిరమ్మన్నాడు నువ్వు వద్దంటు తోలుకొని పోతాడు
వాళ్ళు ఉంది. నలుగురు పాత్యం చేయి ఎప్పుడు ఇంట్లో ఉంటారా? చుట్టాల బాధకులు వద్దా, మనకు ఉన్నారు 10 మంది లేరు కదా, ఒక్క ఆరుడు ఒక వీట అవి చిన్నాడు చిన్నోడు ఇంకా మనకు పోతా అంటున్నావు కదా. ఇప్పుడు మనోళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పండుగలు మొక్తారు, నేను రానంట ఊరుకుంటా రాకు. అదే మాట మీద ఉంటావు? అదే మాట మీద. మొన్న ఏం చేసినా? అందరి మాట మొన్న ఏం చేసినా? నువ్వు ఏం చేస్తాడు? నాకు ఉంటారు లేదంటే మనం రావాలే, దేవుళ్ళ కాడికి రావాలా, ఎటు పోయినా పోకుండా దేవుళ్ళని మొక్కాలా అని అన్నా. దేవుళ్ళ కాడికి ఎన్ని కాడతామా? మరి కూడా దేవుడేనే, దేవుడిని మొక్కి మంచిగా చూసుకొని మొక్కి దర్శనం చేసుకొని రా. ఎల్లమ్మ తల్లి వరకు బాగా ఇస్తుంది. మనం కోరుకున్నది ఇస్తున్నాడు, మనకు కష్టం ఉన్నది, మన బాధలో ఉన్న బట్టి ఎల్లమ్మ తల్లి మొక్కుకొని మనం కోరుకున్నది ఇవ్వమని చెప్పు మొక్కుదాం. వాడు నువ్వు పోతారా? సరే నేను ఎట్లయినా రాను, కానీ మీరే పోయి మంచిగా చూడు. నాయనకు నువ్వే మొక్క వస్తామా? సరేనా, నాయనకు నువ్వే మొక్క అంటున్నా కానీ నాకు ఎందుకు కూడా మా పాప మంచిగా ఉండాలని మొక్కు. మా బేబీ నేను దేవుని కలుసుకొని నేను ఏ పని చేయ అంటే చేస్తేనే కదా అన్ని విధాలు మంచి జరిగేది. ఇప్పుడు కూడా ఇప్పుడు దేవుని మొక్కత్తమ్మా, నేను క్షేమంగా పోయి లాభం రావాలి రాజమండ్రి. దాన్ని గడ్డకి పెట్టింది, ఇది ఫోన్లో ఇది చెవులో పెట్టుకోవాలి. గడ పెడితే రాజమండ్రి పోయి అత్తమ్మా నేను ఇప్పుడు పోతా, వారం రోజుల తోటి ఫోన్ చేస్తా నవ్యని పంపి. ఇక్కడ ఇప్పుడు ఆమెను కలిసినాక ఆమె చెప్పినట్టు చేయాలిగా నేను. ఆమె చెప్పినట్టు అంటే నన్ను పిలిచింది ఇప్పుడు లాస్ట్ ముచ్చట. అత్తమ్మా నేను ఎటు రావాలి? రాజమండ్రి పోవాలి నా? మీ పండుగకు రావాలి? ఇప్పుడు ఆడికి వచ్చినాక నన్ను చూసుకుంటావు మంచిగా? తెలుసే కానీ ఇప్పుడు ఈమె బాధపడుతుంది కదా, అందుకే బాధ అనిపిస్తుంది నాకు. అంటే ఈమె బాధపడుతుంది అని ఇటు పోతా అంటున్నావు కానీ బావల దగ్గరికి రావు. బావల్ని ఎప్పుడెప్పుడు కలిసేదేనే, ఆమె కలుతామా ఎప్పుడు అంటే అప్పుడు? ఎందుకు మరి ఆమె దగ్గరికి ఎందుకు? ఉంటది ఏదో ఒకటి ఉంటది, ఆమె పిలిచినప్పుడు పోవాలి. ఓళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోతాను. అంటారు బావలన్నా సపోర్ట్ చేస్తారు నాకు, ఎందుకంటే ఆడుకుని రమ్మంటారు. మరి బావగారు వెళ్తే బావగారు మరి ఏం చెప్తారు నేను కదా. ఇప్పుడు అత్తలు ఉన్నారు, బావలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆడిపోయి అంతే అటు పోదుకో మరి వాళ్ళు పొమ్మంటే నీది న్యాయం అల్లుడా, నీది కరెక్ట్ అల్లుడా, సుట్టరికం వద్దు, బంధువులు వద్దు, రాజమండ్రి పో అని అంటే పంపిస్తాం. ఆంచరాడే పంపిస్తాం, అక్కడికి వెళ్ళాడే పంపిస్తాం. సరే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళని అడగలం. అల్లాడి వాళ్ళందరి అత్తల్ని మామల్ని బామ్మల్ని అది కాదు అంటే నీకు న్యాయం అనిపిస్తుంది, వాళ్ళకి న్యాయం వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ మీ ముచ్చట కరెక్ట్ అని అలా కనిపించిందా? నిన్ను పంపిస్తారు అల్లుడా అట్లా పోతా అంటున్నావు ఏందని అంటే నీతో పొద్దుగల తయారై ఆడికి అత్త వాళ్ళని అడుగుతా. సరేనా, ఇప్పుడు ఈ లింగి పేయాలి బాగా పేయాలి కొత్తది రేపు అటు ఇట్లా లింగి కట్టుకోవాలి. ఏమనుకుంటావు వీడియో మరి ఏమనుకుంటారు? కరెక్ట్ కదా? సరే నేను పోయేస్తా. ఎటు? ఒక దిగే
అత్తమ్మని అడుగుదామని వచ్చిన అత్తమ్మ ఇప్పుడు ఇటు రమ్మన్నది కాబట్టి ఇటు వస్తున్నా. వాళ్ళని మళ్ళీ అక్కడ అడిగి అక్కడికి పోతాను. అంటే నా మాట ఇబ్బంది. మీ మాట వల్ల వింటారా? మీ మాట వల్ల వింటారా? పొద్దుగా లేవమంటే లేచింది అత్తమ్మ. పాలు తాగమంటే తాగుతుందా? మళ్ళీ నీకే సపోర్ట్ అవుతుంది మీ అమ్మ. అంటే కొద్దిగా లేట్ లేస్తాడు ప్రెగ్నెంట్ అయింటాయి అని. ఇక మనం ఎట్లయినా ఒక రోడ్డు ఉంటుంది కదా ఇంట్లో, అది కామన్, అందుకని పట్టించుకోలేదు. సరే, నేను పోయి వేరే బట్టలు వేసుకొని వస్తాను. సరే.